చిన్నప్పటి నుంచి ఆయన అభిమాని. ఆయన సినిమా చాలా చూస్తుండేవాడిని. శంకర బాబు సిరిసేన సీతామహారాజు ఇట్లా ఎన్నో సినిమాలు చేసేవాడిని. అలాంటి గొప్ప అభిమాన్ దగ్గరు ఉండే ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆపోజిట్ హౌస్లో తను ఆయన ఎదురెదురుగా ఉంటానని ఊహించలేదు. ఈరోజు ఆయన మరణ వద్ద నన్ను చాలా కలిచిన ఇస్తున్నారు అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి నటుడే కాదు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం, గొప్ప నటుడు ఎన్నో సినిమాల్లో ఎంతోమందికి ముఖ్యంగా నేను సినిమాకి పనిచేశాను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఎన్నో గొప్ప సలహాలు ఇచ్చేవాడు. అట్లా తనకు తెలిసిందంతా కూడా అట్లా చెప్పేవాడు. మేము ఎప్పుడన్నా ఖాళీ ఉంటే రమ్మనేవాడు ఇంటి దగ్గర ఎదురాయి కాబట్టి కూర్చొని చాలా ఆయన మ్యూజిక్ ఇంట్రెస్ట్, సాహిత్యం ఇంట్రెస్ట్ చాలా ఉండేది కాబట్టి ఆయనతో బాగా ఇంటరాక్షన్ ఉండేది. వారి మరణం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మహత్య శాంతి చేకూరాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుండి, గొప్ప నటులు చంద్రమోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. ఇవాళ మార్నింగే నాకు మంచు విష్ణు గారు ఫోన్ చేశారు. వారు అలాగే వారు అక్కడ న్యూజిలాండ్లో షూటింగ్లో ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోతున్నారు. సో వారి తరఫు నుంచి, వారి కుటుంబం మోహన్ బాబు గారు అందరూ వారి ఫ్యామిలీ తరఫు నుంచి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీకు తెలిసిందే, మనం ఛాంబర్ దగ్గర ప్రజల సందర్శనార్థం మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ దగ్గర పెడదామని నేను మన వారి కుటుంబ సభ్యులతో, కృష్ణప్రసాద్ గారితో మాట్లాడితే పండగ సమయం అండి, రేపు పండగ, అందుకని పండగ టైంలో అందరినీ అటు ఇన్వైట్ చేయటం బాగుండదు. అంత్యక్రియల్ని వారి ఒక అమ్మాయి చెన్నైలో ఉంది, రెండో అమ్మాయి అమెరికా నుంచి రావాల్సి ఉంది. అందుకని ఆ అమ్మాయి రావటానికి ఎల్లుండి మధ్యాహ్నానికి కానీ అంత్యక్రియలు ఉండవు. ఆ ప్రదేశాన్ని మీకు మళ్ళీ తెలియజేస్తాం. సో అంత్యక్రియలు ఇవాళ కానీ రేపు కానీ ఉండవు. ఎల్లుండి మధ్యాహ్నం తర్వాత వారి అంత్యక్రియలు ఉంటాయి. ఆ ప్రదేశం కూడా లేటర్ తెలియజేస్తాం.